వర్షం లోపల నీళ్ళు పోతే మరి వాటర్ రూమ్ మొత్తం ఓపెన్ కాలేదు. హరీష్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడ బ్యాక్ సాగర్ ఏదైతే చెరువు ఉందో దాని కారణంగా సమ్మర్జ్ అవుతున్నటువంటి ఇల్లు కానీ లేక నిండి బయటకు వస్తూ అలుగు ద్వారా వస్తున్నటువంటి వాటర్ ద్వారా కానీ రెండు ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతము పై ప్రాంతము రెండు ప్రాంతాలు కూడా ఈరోజు ప్రజలు ఇబ్బందులు అవుతున్నారు. అక్కడైతే సుమారు ఒక 700 ఇండ్లు తాళాలు వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇంత కూడా అద్భుతమైనటువంటి కాలనీ సుభాష్ నగర్ కాలనీ. ఈ కాలనీలో కూడా ప్రజలు గత 4 రోజులుగా వర్షం నీరు ఇళ్ల ముందు ప్రవహించడంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మానవ తప్పిదము. ఇక్కడ వర్షం ఎక్కువచ్చినా కూడా వర్షం పోకుండా తూమ వెళ్ళేటువంటి నాల ఎత్తున్నదో నాల ఎంక్రోచ్మెంట్ అయింది. అదేవిధంగా చెరువు లోపల కూడా నీళ్లు మన దగ్గరికి రాలేదు. మనమే నీళ్ళ దగ్గరకు పోయి ఇల్లు కాబట్టే ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వము ఈ విషయంలో ఇటు జిహెచ్ఎంసీ ఇంజనీర్స్, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్, హై లెవెల్ ఆఫీసర్స్ తోటి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఒక శాశ్వత పరిష్కారము ఈ యొక్క సమ్మర్జ్ అయినటువంటి పేద ప్రజల విషయంలో కావచ్చు లేక మరి ఓవర్ఫ్లో అయ్యి ఇండ్ల మీద నుంచి వరద వస్తున్నటువంటి వీళ్ళ విషయంలో కానీ లేకపోతే ఫ్యాక్స్ సాగర్ చెరువు భద్రత విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒక హై లెవెల్ కమిటీ వేసి దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీని భవిష్యత్తులో ఈ రకమైనటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం కనుగొనేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడి దీనికి